Namaste Andy, welcome back to our channel Amalu's Corner. So, ee roju video vachesariki nenu 1 gram jewellery gurinchi cheppalani anukuntunnanu ani cheppanu kada meeku already last video lo. So, adi introduce cheyabothunnanu. Naa daggara unna collection varke nenu choopisthunnanu Andy. Nene petta konesaino chaala takkuva. So, start cheseddam mari. First vachesariki idi Andy. Idi nenu కాసుల పేరు అంటారు కదా, ఈ మధ్య చాలా ఫేమస్, అందరు వేసుకుంటున్నారు. సో అది తీసుకున్నాను. అండ్ ఇది లక్ష్మీ లాకెట్ అన్నమాట, స్టోన్స్ వచ్చింది. అండ్ జుంకాలు చూపిస్తాను. సో ఇవి ఒక పేరు చూసారా, ఇది ఒక పేరు. యాక్చువల్గా నేను జుంకాలు అయితే ప్రతిసారి మీదకి బాగా సెట్ అవుతాయి కదండి. అండ్ ఇవి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నామండి. అండ్ వడ్డానం ఒకటి తీసుకున్నాను నేను. ఇది వచ్చేసరికి నేను బేగం బజార్లో తీసుకున్నానండి. అరౌండ్ 2000లో వచ్చినట్టుంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదు. సో మై సో ఎలా ఉన్నదండి, చూస్తున్నారు. సో ఇది బటాన్. సో ఇది వడ్డానం ఇలా వచ్చింది. కింద మొత్తం అంతా పర్ల్స్ వచ్చాయండి, చూసారా. ఒక్కొక్క పర్ల్కి చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది. నేనైతే బాగా యూజ్ చేశానండి, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ వడ్డానం తర్వాత మళ్ళీ ఇలా బుట్టలు. నాకు బాగా ఇష్టం బుట్టలు అంటే, మోస్ట్లీ నేను బుట్టలే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకొక పేరు కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఇది చూసాను, చాలా బాగుంటుంది పెట్టుకున్నారంటే. సో ఇది చాలా బాగుంటాయి. అండ్ తర్వాత నేను పాపిడి పిండి ఒకటి తీసుకున్నాను. సో చూసారా, ఇది ఒకటి తీసుకున్నాను, చాలా బాగనిపిస్తుంది. కానీ ఎక్కువ అయితే యూజ్ చేయనండి, ఏదైనా మరీ రాత్రి వాళ్ళ ఫంక్షన్ ఉంటే తప్ప. దీన్ని అసలు నేను యూజ్ చేసిన వన్ టైం కూడా నేను యూజ్ చేయలేదు. అండ్ సైడ్స్ మనం పెట్టుకుంటాం కదండి, కొంచెం చిక్కబడిపోయాయి. సో ఇవి ఇలా మనం పెట్టుకుంటాం కదండి. సో చూసారా, చాలా బాగుంటాయి. కొంచెం కలర్ అడిగాము. సో చూసారా, చాలా మంచి లుక్ ఉంటుంది. సో ఇవి కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నానండి. ఆ తర్వాత ఇది ఒకటి.
ఇవి అన్ని శారీస్ మీదకి బాగుంటాయి. ఎందుకంటే ఇవి రెడ్ అండ్ గ్రీన్ వచ్చి వైట్ పర్ల్స్ వచ్చాయి కదా, మోస్ట్లీ అన్ని శారీస్ మీదకి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో చూడండి, చాలా బాగుంటుంది. ఇది నేను జయంటీలో తీసుకున్నాను. సో చూడండి, అండ్ తర్వాత దానికి యాక్చువల్గా ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలా వచ్చాయి చూసాను, చిన్ని బుట్టలు ఇలా బాగుంటాయి. ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు. అలానే ఒకటి శారీ పిన్ ఒకటి తీసుకున్నాను. సో ఇది నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను. ట్రెడిషనల్ శారీస్ మీదకైతే చాలా బాగా అనిపిస్తుంది, చూసారా చాలా బాగుంటుంది. సో నేను చూపిస్తాను, సో ఇలా థ్యాంక్స్ ఇట్లా శారీ పిన్ వచ్చింది. సో ఇది మోస్ట్లీ పట్టు శారీస్ మీదకైతే చాలా మంచి లుక్ ఉంటుందండి. సో ఇలా దీన్ని ఇట్లా ప్యాక్ చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది కొంచెం ఫ్యాన్సీనే. ఎలా అంటే ఇలా, ఇవి కొంచెం ఫ్యాన్సీ ఇయర్ టాప్స్, కానీ కొంచెం వెయిట్ అనిపించి నేను యూజ్ చేయట్లేదండి. సో చూసారా, కానీ ఈ పర్ల్ ఉన్నది కదా, ఈ పర్ల్ కింద రెడ్ కలర్ పింక్ కలర్ అండి ఇది. ఈ పర్ల్ వచ్చేసరికి చాలా 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 బాగుంటుంది. ఇవి నేను యాక్చువల్గా అంచు అవుట్డోర్ షార్ట్ ఫొటోస్లోకి అని చెప్పి తీసుకున్నాను. బాగా చాలా బాగుంటాయి. మనం ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దవి పెట్టేటప్పటికి ముఖం టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో ఇవి ఈ టూ పేర్స్ చూసారు. అండ్ ఒక క్లచ్ కూడా తీసుకున్నాను నేను, ఇది కూడా లక్ష్మీదేవిదే అన్నమాట. సో ఇది లక్ష్మీదేవిది హెయిర్ క్లచ్ అన్నమాట, ఇలా. అండ్ తర్వాత ఇది అయితే నేను మోస్ట్లీ 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. సో ఇది ఒక హారం అన్నమాట, 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నేను. సో చూసారు, అప్పట్లో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. సారీ, నేను రివర్స్లో చూపించాను మీకు. ఇది 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం, కానీ అసలు కలర్ అనేది కొంచెం కూడా పోలేదండి. కొంచెం అంటే కొంచెం కూడా డామేజ్ అవ్వలేదు. లాస్ట్లో ఈ చిన్ని పర్ల్ కింద గోల్డ్ వచ్చింది, ఒకటి వచ్చేసరికి ఒక పర్ల్ కింద వచ్చింది, ఇక్కడ కూడా ఒక పర్ల్ వస్తుంది. కానీ వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుందండి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దాని ఇయర్ టాప్స్ వచ్చేసరికి ఇలా వచ్చు, ఒక ఫ్లవర్ వస్తుంది, ఒక ఫ్లవర్ వచ్చి మధ్యలో ఇక్కడ ఒక చిన్న బుట్ట ఇలా. బాగున్నాయా? సో మ్యాక్సిమం ఇంతే అండి నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే. అండ్ ఇంకా చెప్పాలంటే ఇలా
మనకి హెయిర్ కి పెట్టుకుంటాం కదండి, పూల జడ వేసుకుంటాం కదా, దానికని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఇలా లక్ష్మీదేవి వచ్చింది, లక్ష్మీదేవి వచ్చి చుట్టూ వైట్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చాయి. ఇవి ఏంటంటే మన హెయిర్ ఎలా అంటే మ్యారేజెస్ అవి ఉన్నప్పుడు మన పూల జడ వేసుకుని స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటాం కదా, ఇట్లా ఇలా చాలా వచ్చాయి. అంటే సైజ్ బై సైజ్ ఉంటాయి అన్నమాట, కొంచెం పెద్దగా ఇంకోటి చిన్నగా, వేరియేషన్ చూస్తున్నారు. ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉన్నది. ఇలా లైన్ బై లైన్ ఇలా వచ్చినాయి అన్నమాట నాకు. అవన్నీ నేను ఇట్లా బాక్స్లో పెట్టుకున్నాను. సో అప్పుడప్పుడు ఏదైనా మ్యారేజెస్ ఉన్నప్పుడు ఇవి యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా గోల్డ్లో చిన్న క్లచ్చెస్ కూడా తీసుకున్నాను. ఇవి ఏంటంటే ఇలా పట్టు సారీస్ అవి యూజ్ చేసేటప్పుడు ఇట్లాంటి క్లచ్చెస్ అనేది మనకి హెయిర్కి మంచి లుక్ ఉంటుంది, ఎందుకంటే టాప్ టు బాటమ్ రెడీ అవుతాము. సో ఇట్లాంటి క్లచ్చెస్ అయితే ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఒక కలర్, ఇది ఇంకో కలర్. సో ఇది అండి నా దగ్గర ఉన్న జ్యువెలరీ. అయితే చాలా అంటే చాలా తక్కువ వాడతాను మోస్ట్లీ ఎక్కడికైనా. ఇది మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఇదిగోండి, ఇది లక్ష్మీదేవి వచ్చింది, గోల్డ్ స్టోన్స్ అనేది వచ్చాయి. సో ఇది అన్నమాట. సో ఎలా అనిపించాయండి? నవేడేస్ చాలామంది చాలా ఎక్కువ తీసుకుంటారు, బట్ నేను అంత ప్రిఫర్ చేయను. బుట్టలు అయితే మాత్రం డెఫినెట్గా బాగా వాడతాను. సో చూసారా జుంకాలు బాగా అనిపించాయి కదా. సో ఇవ్వండి నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. అండ్ వన్ మోర్, ఇంకొకటి కూడా ఉన్నది. ఇదేంటంటే బ్యాంగిల్స్ చూడండి బాగున్నా. ఇది కెంపు టైప్లో స్టోన్ వచ్చేసరికి ఇలా వస్తుంది. వైట్ గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి. సో ఇవి అన్నమాట. సో హోప్ అండ్ ఈ శారీ ఎలా ఉన్నదండి. అండ్ ఈ వర్క్ అంతా నేనే చేసుకున్నాను అనమాట. సో పర్ల్స్ అయ్యి పెట్టుకుని నాకు నేనే వర్క్ చేసుకున్నాను. టోటల్గా డిజైన్ అంతా నేనే చేసుకున్నాను. సో ఈ బ్లౌజ్ వీడియో అది నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. సో ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి వీడియో? హోప్ఫుల్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఇన్ కేస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ రైట్ ద కామెంట్ బిలో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.